చూడాలి. ఆ తేజో మహిమాన్వితమైన ఆ దేవుని తేజస్సు నేను పొందుకోవాలి, అనుభవించాలి అనే ఆశతో మనం వెళ్ళాలి. ఆ మందిరం కూడా, ఆ దేవుని ఆలయం కూడా ఎలా ఉండాలంటే ఆ తేజో మహిమతో నింపబడినదిగా ఉండాలి. ఆ మంత్రాలయం అనే చోట దేవుడు లేసన్ గారు ఒక రోజున ఆరాధనకి అన్నీ వెళ్ళాడట. ఒక చర్చి వాడు పిలిస్తే, సరే ఆరాధన అయిపోయింది, చాలా బాగా జరిగింది, ఇక యేసన్ గారు వస్తున్నారని చాలామంది వచ్చేసారు. అదే మొట్టమొదటిసారి అంటండి ఆ దేవుని మందిరం నిండుగా జనం కూర్చొని ఆరాధన చేయడం. చర్చి కట్టినప్పటి నుంచి అదేనట మొట్టమొదటిగా ఆ మందిరం ఫుల్ అవ్వడం. సరే చాలా ఆశీర్వాదకరంగా ఆరాధన జరిగింది. యేసన్ గారికి బయటకు వస్తున్నప్పుడు ఆ యూత్ వాళ్ళలో, యవనస్తుల్లో ఒక 10-15 మంది వచ్చి యేసన్ గారిని అడిగారట, ఏమండి యేసన్ గారండి, ఈరోజు మందిరాన్ని చూస్తుంటే కడుపు నిండిపోతుందండి, దేవుని మందిరంలో ఎంత సంతోషం ఉంటుందా, ఎంత ఆనందం ఉంటుందా, ఎలాగా ఒక సంతోషాన్ని చూడగలమా అని మాకిప్పుడు తెలిసిందండి, మా వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పండి అన్నారట. ఏమని చెప్పమంటావు బాబు, ఏమైంది అట్లా అంటే, ఏమండి అంటారేంటండి యేసన్ గారండి, ఇలాగ ఆరాధనలు జరిగితే దేవుని మందిరంలో ఎంత సంతోషం అండి, ఇలాగ ఆరాధనలు జరిగితే మేమంతా ఎందుకు ఆశీర్వదించబడమండి అన్నారట. మరి ఆరాధనలు జరగకుండా ఏం జరుగుతాయి అట్లంటే, ఆ యవనస్తులు చెప్పారట యేసన్ గారికి, యేసన్ గారండి మీతో చెప్పకూడదు కానీ మా బాగు కోరి మేము చెప్తున్నాము, ఎప్పుడు ఈ మందిరంలో దేవుని ఆరాధనలు ఇలాంటి ప్రార్థనలు జరగవు కానీ గొడవలు, పంచాయతీలు, చీటీ పాటలు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయండి, చూసారండి, మా వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పండి అట్లా అన్నారట. యేసన్ గారు ఆశ్చర్యపడ్డారట, దేవుని మందిరం ఏంటి, పంచాయతీలు పెట్టుకోవడం ఏంటి, దేవుని మందిరం ఏంటి, వేలం పాటలు పెట్టుకోవడం ఏంటి అని అంటే, వాళ్ళు అంటారట యవనస్తులు, అదేనండి మాకు పట్టిన చీడ, కొంచెం మీరు బుద్ధి చెప్పండి అట్లా అని. ఎంత పొరపట్టండి పిల్లలు, చూడండి దేవుని మందిరం అనేది ఒక తేజో మహిమతో నింపబడినదండి. ఆ తేజో మహిమను చూడడానికి మనం వెళ్ళాలి. ఆ తేజో మహిమను మనం చూచి ఆనందించి మనం దేవునిలో స్థిరపరచబడాలండి. చూడండి ఇక్కడ ఎంత చక్కగా వ్రాయబడి ఉందో, ఉత్తరపు గుమ్మమున మార్గమున దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళి మరి చూపెట్టాడట. అందులో చూస్తే యెహోవా మహిమ, తేజో మహిమ మందిరం నిండా నిండుకొని ఉందంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవాన్ని మనం ఆశించాలి. ఆనవాయితీగా ఆచారంగా వెళ్ళి రావడం కాదు, అలాంటి కోరిక మనకు కలగాలి, అలాంటి వాంఛ మనకు కలగాలి, అలాంటి మహిమాన్వితమైన అనుభవాల్ని మనం చూడగలగాలి. అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరొక మాట కూడా